హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. మన అమెజాన్ ప్రైమ్లో ముంబై డైరీస్ అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. నేను ఇప్పుడే చూశాను, కంప్లీట్ అయిపోయింది. టోటల్ 8 ఎపిసోడ్స్, సీజన్ 1. యాక్చువల్గా ఏంటంటే, ఇది ముంబైలో జరిగిన అటాక్ మీద బేస్ చేసుకొని తీశారు. ఈ అటాక్ మీద బేస్ చేసుకొని ఆల్రెడీ 2 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి ఆర్జీవి గారి 26x11. 26x11 ఏంటంటే, ఒక వాళ్ళు గ్రూపుల్లాగా వచ్చి రైల్వే స్టేషన్కి, హాస్పిటల్కి అండ్ తాజ్ హోటల్కి, ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి ఎలా చేశారు ఏందనేది చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పట్లో పెద్ద బ్లాక్ బాస్ట్ హిట్ ఆ సినిమా. నాకు ఇంకా గుర్తుంది, నేను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉషా మయూరి థియేటర్లో ఆ మూవీ చూశాను, మ్యాట్నీకి వెళ్ళాను. మూవీ చూస్తుంటే నాకు థియేటర్లో బాంబు ఉందా అనే ఒక డౌట్ వచ్చి ఒక భయానికి ఫీల్ అయ్యాను నేను. అంత క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మేకింగ్ నుంచి మనకు తెలిసిందే, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సెకండ్ వచ్చేసి అనుపమ్ ఖేర్ గారు హోటల్ తాజ్ అని ఒకటి తీశారు. హోటల్ తాజ్ ఏంటంటే, ఓన్లీ తాజ్లో జరిగిన, అంటే వాళ్ళు మా టెర్రరిస్టులు తాజ్లోకి వెళ్తే అక్కడ ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చూపెట్టారు. ఆల్మోస్ట్ 1.5 డ్యూరేషన్ ఉంటుంది. అది కూడా పెద్ద సక్సెస్ జరిగింది, చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సినిమా చాలా బాగుంటుంది, వీలైతే అది కూడా చూడండి మిస్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఈ ముంబై డైరీస్ ఏంటంటే, హాస్పిటల్ని బేస్ చేసుకుని తీశారు. అంటే హాస్పిటల్లో డాక్టర్స్, నర్సెస్, ఆల్రెడీ అందులో ఉన్న పేషెంట్స్, ఈ అటాక్లో కాల్పులు తిన్నవారు అక్కడికి వెళ్ళడం, సో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటే అక్కడికి ఇద్దరు టెర్రరిస్టులు వెళ్ళడం, వాళ్ళని మొత్తం నాశనం చేయడం, అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఏదైతే ఆర్జీవి గారిది చూసినప్పుడు 26x11 అండ్ హోటల్ తాజ్ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ కలిగిందో, యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫీల్ ఇక్కడ కూడా కలిగింది. ఇట్స్ ఎ సూపర్ డూపర్ వెబ్ సిరీస్. అంటే స్టోరీ పరంగా చూసుకుంటే రియల్ బేస్, బట్ కమర్షియల్గా చూసుకుంటే సూపర్ వెబ్ సిరీస్, చాలా బాగా తీశారు. ఆల్మోస్ట్ మన కళ్ళ ముందు జరిగినంత ఫీలింగ్ వచ్చింది. 6వ ఎపిసోడ్ 7వ ఎపిసోడ్ అయితే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, పిన్ టు పిన్ చాలా హోంవర్క్ చేసి అసలు ఏం జరిగిందని ఏంటి నీట్గా కనుక్కొని మొత్తం వెబ్ సిరీస్ తీసినట్టు అనిపించింది. పోలీస్ డిపార్ట్మెంటు ప్లస్ మీడియా, డాక్టర్సు, ఆల్రెడీ అక్కడ ఉన్న పేషెంట్సు, ఆ బయట కాల్పులు జరిగిన పేషెంట్స్ అందరు అక్కడికి రావడం, మళ్ళీ అదంతా వాళ్ళందరూ కోలుకునే టైంకి టెర్రరిస్టులు అక్కడికి రావడం, అండ్ ఒక టెర్రరిస్టు ఒక పోలీస్ ఇద్దరు అక్కడికి హాస్పిటల్లో జాయిన్, వేరే పోలీసులు జాయిన్ చేస్తే పోలీస్ చనిపోవడం, టెర్రరిస్ట్ని వీళ్ళు బతికించడం, యాజ్ ఏ డాక్టర్గా వాళ్ళ వృత్తిని చూపెట్టుకుంటూ ఆ ఎమోషన్ని, ఆ ఏడుపులు అప్పుడు చాలా బాగా తీశారు. 8 ఎపిసోడ్లు ఆల్మోస్ట్ ఒక్క ఎపిసోడ్ కూడా ఫార్వర్డ్ చేయకుండా 8 ఎపిసోడ్లు చూశాను. అంత ఎంత ఇంటెన్సిటీలో నేను ఫీల్ అయినా మీకు అర్థమయ్యే ఉంటుంది. సూపర్ 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 వెల్ మేడ్ వెబ్ సిరీస్, చాలా బాగా తీశారు. ఇలాంటి చూస్తే ఏంటంటే, అసలు ఏం జరిగింది, ఇంటర్నల్గా ఏదో అటాక్ జరిగింది అని కాకుండా అంటే లోతుగా వెళ్ళి ఆ అటాక్ లోతులో వెళ్ళి పిన్ టు పిన్ మీడియా ఎలా రెస్పాండ్ అవుతుంది, పోలీసు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ టెన్షన్ బిల్డప్ చేస్తూ, ఆ హాస్పిటల్లో ఉన్నోళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ టీవీలో న్యూస్ చూస్తుంటూ భయపడడం చాలా నీట్గా క్లియర్ చేశారు. ఆయన మెయిన్ డాక్టర్ క్యారెక్టర్ వచ్చేసి బాలీవుడ్లో మోహిత్ అని ఒక ఆర్టిస్ట్ చేశాడు, వన్ ఆఫ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇన్ బాలీవుడ్. చాలా బాగా ప్రజెంటేషన్ చేశారు. అండ్ కొంకణా సేన్, మన తెలుగు అమ్మాయి శ్రేయ తాడుపడి అనుకుంటా, జోష్లో నాగచైతన్య గారు జోష్తో ఇంట్రొడ్యూస్ అయిన అమ్మాయి, ఇప్పుడు బాలీవుడ్లో మంచి పొజిషన్లో ఉంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా విలేకరి క్యారెక్టరు, మీడియా చాలా బాగా చేసింది. ఓవరాల్గా సూపర్ డూపర్ హిట్. అసలు ఎంత హిట్ అంటే, టోటల్ ఇన్సిడెంట్ అయిపోయి మొత్తం హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ మొత్తం అయిపోయాక ఆఫ్టర్ 10 డేస్ అనేసి హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు ఇంత కూల్గా, అసలు ఏం జరగనట్టు హాస్పిటల్ చూపెట్టే విధానం చాలా బాగా అనిపించింది. అండ్ కెమెరా వర్క్ కూడా అదిరిపోయింది, లైటింగ్ బాగుంది, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయితే లీనమైపోయారు. ఆల్మోస్ట్ 2-3 ఎపిసోడ్లు చూసి మనం ఆ వెబ్ సిరీస్లోకి లీనమయ్యాక అసలు టోటల్గా ఇన్సిడెంట్లో మనం ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగింది. అంత బాగా ఎస్టాబ్లిష్ చేసేళ్ళు, అంటే అసలు బోర్ అనేది లేక అసలు ఏం జరిగింది తెలుసుకోవాలని ఒక ఆతృతని క్రియేట్ అయింది 4వ ఎపిసోడ్ నుంచి వెళ్ళి. అంటే ఏదో అటాక్ జరిగింది ఏంటో మనకు తెలియదు, చంపేసిళ్ళని కాకుండా లోతుకి వెళ్తే వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారు, ఎంతమంది పేషెంట్లను కాపాడేళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది చనిపోయారు అంటే చాలా క్లియర్గా. అండ్ సినిమా మొత్తం, సారీ, వెబ్ సిరీస్ మొత్తం అయిపోయాక చనిపోయిన వాళ్ళ ఫొటోస్ వేయడం అవన్నీ చాలా నిజంగా హార్ట్ని టచ్ చేశాయి. మీరు నమ్మరు, టోటల్ వెబ్ సిరీస్ అయిపోయేలోపు మార్నింగ్ 4 అయింది. మార్నింగ్ ఇప్పుడు వీడియో చేద్దామని ఇప్పుడు చేశాను. 4 o'clock నాకు ఏమనిపించిందంటే, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ముంబై వెళ్ళినప్పుడు హాస్పిటల్ చూడాలి అనిపించింది. అంత బాగా హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ హాస్పిటల్ ఉన్న నర్సెస్, డాక్టర్స్, పేషెంట్స్, మీడియా, మళ్ళీ అక్కడికి వచ్చే నార్మల్ జనాలు, పేషెంట్స్, వాళ్ళందరినీ హైలైట్ చేసుకుంటూ కెమెరా వర్క్, లైటింగ్ డిపార్ట్మెంటు, మళ్ళీ టెర్రరిస్ట్గా చేసిన వాళ్ళ లుక్ వైజ్గా
ప్లస్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అన్ని ఆల్ ఆర్ గుడ్. ఇట్స్ ఎ వర్త్ వాచ్ వెబ్ సిరీస్, ఇమ్మీడియట్లీ చూసేయండి. ఇలాంటి చూస్తే ఏంటంటే అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ టెర్రరిస్ట్ అని పాకిస్తాన్ నుంచి కాల్ చేసి ఎలా వాళ్ళు గైడ్ చేస్తున్నారు, ఏ హాస్పిటల్కి వెళ్ళు, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం, అదంతా ఇంత జరిగిందా అంత ఇంత అంటే మనం లోతుకి వెళ్తే చాలా జరుగుతుంది. అవన్నీ చాలా క్లియర్గా చూపెట్టారు. నాకు ఏదైతే 26/11 అండ్ తాజ్ హోటల్లో చూసినప్పుడు ఎంత ఇంపాక్ట్ కలిగి ఎంత లోన్ అయ్యానో సేమ్ ఫీలింగ్ ముంబై డైరీ చూసినప్పుడు కూడా అంతే ఇంపాక్ట్ ఉంది. ఇట్స్ ఎ వర్త్ వాచ్ వెబ్ సిరీస్. ఆల్ 24 క్రాప్స్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నెంబర్ వన్ ఇది. ఎక్కడ మనం వేలు పెట్టి చూసాల్సిన అవసరం లేదు. అంటే రియల్ ఇన్సిడెంట్ బేస్ కాబట్టి ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ స్టోరీ అంటే కథ వైపుగా స్టోరీ రియల్ స్టోరీలా కాకుండా రెగ్యులర్ సినిమాలాగా వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే రియల్ ఇన్సిడెంట్, ఒక హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ డైరెక్టర్. అసలు మెయిన్గా కెమెరా వరకు ఆ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఆ పేషెంట్లు వాళ్ళు చెప్పే విధానం, ఆ పేషెంట్లలో డాక్టర్స్లో కొంతమంది ముస్లిమ్స్ ఉండడం, ఆ ముస్లిమ్స్ని మనలో నమ్మకపోవడం, ఆ ఎమోషన్ కూడా చాలా బాగా చూపెట్టారు. అంటే ఆ పర్టికులర్ టైంలో పలానా వ్యక్తి ముస్లిం అనగానే మనకు వచ్చే డౌట్స్, ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేయాలని కూడా డైరెక్టర్ చాలా బాగా చూపెట్టాడు. ఇట్స్ ఎ సూపర్ వెల్ మేడ్ వెబ్ సిరీస్. ఇమ్మీడియట్లీ చూడండి, అమెజాన్ ప్రైమ్లో ఉంది అండ్ తెలుగులో మనకి అవైలబుల్ ఉంది. తెలుగు, హిందీ, తమిళ్ 3 లాంగ్వేజ్లో ఉంది. ఒరిజినల్ వచ్చేసి హిందీ, ఇది తెలుగులో ఉంది. ఇమ్మీడియట్లీ చూసేయండి, చూసి మీకు ఏమనిపిస్తుందో మనకు చెప్పండి. అండ్ మీ ఆల్రెడీ వర్మ గారి 26/11 అండ్ తాజ్ హోటల్ కూడా చూసుంటే మీకు ఏమనిపించిందో మన కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు చూడకపోతే ఆ రెండు కూడా చూడండి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందని తెలుస్తుంది మనకి లోపల. ఏదో అటాక్ జరిగిందని కాకుండా లోతుగా వెళ్తే, ఏదైనా లోతుగా వెళ్తేనే మనకు తెలుస్తుంది. ఈ మూడు, రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్, వెల్ మేడ్ ఇవి మూడు. అందులో ఆర్జీవ్ గారి తోపు, ఇది ఇంకా తోపు. ఎందుకంటే ఇది ఓన్లీ హాస్పిటల్లో ఏం జరిగింది, మెడికల్ డిపార్ట్మెంట్లో అనేది చాలా బాగా తీశారు. ఇమ్మీడియట్లీ చూసి మీకు ఏమనిపించిందో మన ఛానల్లో చెప్పండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సెల్యూట్ టు ఆల్ పోలీస్.